ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని ఆరోపణలు చేసినా బీఆర్ఎస్ వాళ్ళు కౌంటర్ చేయలేదు, ఖండించలేదు వాటిని. ఎందుకున్నారో తెలియదు ఉన్నారు, అంటే మాకు తిరుగులేదు మేము గెలుస్తామని అనుకున్నారేమో తెలియదు. ఎన్నికలు అయిపోయి ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత తిడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చింది, బర్రెల గొర్రెల స్కీమ్లో కుంభకోణం వచ్చింది, కాళేశ్వరంలో గందరగోళం అని వస్తున్నది, రోజు కోటి వస్తున్న కరెంటు విషయంలో కరెంటు ఎక్కువ ధరగా ఉండని మీరని చెప్తున్నారు. వీళ్ళు దాన్ని ఎందుకు కౌంటర్ పార్ట్ చేయలేకపోతున్నారు? అడపా దడపా మాట్లాడినా సరే కేటీఆర్ ఒకటో రెండో అయితే అయి ఉండొచ్చు. అంటే ఇది ఒకటి, మనం పవిత్రత అపవిత్రత, దుర్మార్గం సన్మార్గం అనేటువంటి ఒక ప్రెజుడిస్ ఎవరి పద్ధతిలో వాళ్ళు దాన్ని పక్కన పెడితే, నిజానికి ఓడిపోయిన తర్వాతనే వాళ్ళు చాలా యాక్టివ్గా రెస్పాండ్ అవుతున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా అనుకుంటున్నాను. మీరు అన్నట్టు ఎన్నికల ముందు వాళ్ళు కౌంటర్ చేయాలి, కానీ వాళ్ళు కౌంటర్ చేస్తున్నారు. ఇవాళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి సరే, ఎవరు ఒకటి గుర్తుపెట్టుకుని, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి నేరం ఆరోపణ చేయడం అనేది నీలాంటి నాలాంటి చేయాలి, బయట ఉన్నవాడు చేయాలి. అవును, అవినీతి జరిగింది అని చెప్పాలి, చెప్తాం. అప్పటి నుంచి చెప్పినా ఇప్పుడు కూడా ఏం ఆరోపణ చేయడానికి ఏముంది? కానీ మీ దగ్గర రికార్డు ఉన్నాయి కదా, అవినీతి ఎక్కడ జరిగిందో మీరు చూపించాలి కదా. మీరు చెప్పిన నాలుగు అంశాలలో అసలు ఎక్కడైనా సరే ఇదమిద్దంగా ఒక కమిషన్ వేసి లేదా ఒక ఇదేసి ఒక వైట్ పేపర్, వైట్ పేపర్ అంటే అంకెలే కాదు, కాళేశ్వరమే ఉందండి. ఎస్, కాళేశ్వరంలో ఒక మోసపూరితమైనటువంటి నిర్లక్ష్యం జరిగింది, కాళేశ్వరం కూలిపోయింది. ఫ్యాక్ట్స్ మాట్లాడితే కాళేశ్వరంలో మేడిగడ్డ అనేటువంటి ఒక ఇది కూలిపోయింది, దానిలో ఒక మూడు పిల్లర్లు, నాలుగు పిల్లర్లు, రెండు పిల్లర్లు, దాని మీద విచారణ ఏది, దానికి కారణాలు ఏమిటి? అవినీతి కారణం కాదు, నాణ్యత లోపమా, డిజైన్ లోపమా, లేదా ఆ స్థలము ఎంపిక చేయడంలో జరిగిన అవినీతి అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. అవినీతి అనేది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది. అవినీతి వల్ల నాణ్యత లోపించిందని చెప్పచ్చు, నాణ్యతనే కారణం అని మీరు చూపిస్తే. అవినీతి వల్ల డిజైన్ల లోపం జరిగిందని చూపించు, నిజానికి అవినీతి వల్ల డిజైన్ లోపం జరుగుతా లేదనేది వేరే సంగతి. అదే అంటే మీరు చెప్పిన ఈ ఐదిట్లలో ప్రభుత్వం ప్రొయాక్టివ్గా ఏం చేయాల్సి ఉండే అంటే గొర్రెల పెంపకమే ఉంది. అరే, ఆ పశుసంవర్ధక శాఖ మంత్రిలో లేకపోతే ఒక కన్సర్న్ మినిస్టర్ వచ్చి ఓ ఇది జరిగింది, ఇది జరిగింది, ఇది జరిగింది, దీనిలో ఇంత వాట ఇటుపోయింది, ఇంత వాట ఇటుపోయింది, ఇంత వాట తలసాని శ్రీనివాస్ యాదవ్కి పోయింది, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసుకుని చేయాలి కదా. ఈ ఐదు మీరు ప్రస్తావించినటువంటి వాటిలో ఒక పౌరుడిగా నేను అంటున్నా ఎంక్వైరీ ఎందుకు చేయట్లేదు? మీరు ఒక కాళేశ్వరం కమిషన్ కమిషన్ రిటైర్డ్ జడ్జి కమిషన్ వేసినారు, ఇప్పటి వరకు ఆయనకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఇచ్చినారా లేదా, ఆయన పని స్టార్ట్ అయిందా లేదా, రేపు ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి సార్. డెఫినెట్గా విచారణ జరగాలి, డెఫినెట్గా అవినీతి జరిగినటువంటి సందర్భాలలో విచారణ జరగాలి, దానిలో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఖచ్చితంగా శిక్షింపబడాలి, అప్పుడే వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఎస్ కరెక్ట్. ఇక్కడ ఇప్పుడు ఈ ఐదు ఆరు అంశాలు ఏవైతే ఉన్నాయో ఇంకా నానబెట్టక్కర్లేదు, ఇంకా ఆడుకోవచ్చు. వీటన్నిటి మీద తక్షణం విచారణ ఎందుకు చేయరు? కరెక్ట్. వీళ్ళు సమాధానం కంటే కూడా వాళ్ళు చేయాలి, అది సీరియస్ ఉంటే పట్టుకుని చేయాలి. అవును, 100% మళ్ళీ మళ్ళీ మాట్లాడేందుకు దాని గురించే వీళ్ళు అధికారంలో ఉన్నవారు కూడా. నేనేమంటున్నానంటే ఎప్పుడు కూడా నువ్వు అవతలి మాడి మీద నిందేసినప్పుడు అవతలి వాడు వచ్చి విచారణ చేయమనడు, సరే వాళ్ళు అంటున్నారు అది వేరే సంగతి. నువ్వు విచారణ చేయొచ్చు కదా, నీ చేతిలో పవర్ ఉంది కదా, ఎందుకు డిలే చేస్తుంది? కరెక్ట్, డిలే చేయకూడదు. కానీ ఇక్కడ ఒకటి, కూతురు జైలుకి వెళ్ళడం, రోజు సిట్టింగ్ ఎంపీలు పార్టీని వదిలి వెళ్ళిపోవడం, ఎంత పెద్ద నాయకులైనా మానవులే కదా, విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుంది, మామూలు ఒత్తిడి కాదు. మీకు కేసీఆర్తో ప్రత్యక్షమైన పరిచయం ఉంది, చాలా సంవత్సరాలుగా క్రిటికల్ సందర్భంలో పిలిపించుకొని మాట్లాడిన ఇతర ఉన్నాయి మీ మధ్య ఇద్దరికి. ఆయన మానసిక స్థితి ఎట్లా ఉంటుంది? ఇట్లాంటి నేను ప్రకాష్ కరెక్ట్ పర్సన్ ఈ అంశాల మీద చెప్పడానికి, ఎందుకంటే మీరు అనుకున్నారు కానీ నేనేమి పెద్దగా, నేను అందరినీ రేవంత్ రెడ్డి ఇంకా రేవంత్ రెడ్డితోటి విశ్లేషణ చేయొచ్చు, కానీ కేసీఆర్ని విశ్లేషించడం అనేది నాతోటి కాదు. ఎందుకంటే కేసీఆర్ కేవలము కోదండరామ్ గారు వదిలి వెళ్ళిపోయిన తర్వాత, జేసీ ఆయన నుంచి దూరమైన తర్వాత, కోదండరామ్, రఘు వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మా ఇంటికి వచ్చినాడు, మా దగ్గరికి వచ్చాడు ఒక 4-5 సార్లు. అంతకుముందు నేను ఎప్పుడు కేసీఆర్ ఆయన కేవలం నేను ఆయన నాతో రాయించుకునేవాడు, నేను అలా కాలం రాసాను, తెలంగాణలో కాలం రాసేవాడు, కాలం రాసడానికి అల్లం నారాయణ కదా ఎడిటర్, అడిగింది కేసీఆర్, ఈ బాలేశ్వరి వాస్తవం అడిగింది కేసీఆర్, కానీ రాసింది. రెండవది, కేసీఆర్ని అనలైజ్ చేసిన చేయడం అనేది సాధ్యం కాదు, ఆయన ఎప్పుడే నిర్ణయం తీసుకుంటాడు,
ఎప్పుడు ఎట్లా ఉంటాడు, ఎవరితో ఎట్లా ఉంటాడు అనేది దాని వెనక మైండ్ ఆపరేట్ చేస్తుంటాడు. కాబట్టి కేసీఆర్ ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాడు, బిడ్డ గురించి ఆలోచిస్తున్నాడా, ఫోన్ ట్యాపింగ్ గురించి ఆలోచిస్తున్నాడా అంటే ఇది ఏది ఆలోచించకుండా మక్క పంట గురించి కూడా ఆలోచిస్తుండొచ్చు, మనకు తెలియదు. అంటే మనకు సమస్య అయింది కేసీఆర్ సమస్య కాదు. అంటే ఆయన ఆయన మనసు పర్సెప్షన్ ఏముందో మరి, ఆయన పర్సెప్షన్ ఎట్లుందో మనకు తెలియదు. కాబట్టి దాని గురించి మనం విశ్లేషించే అవకాశం లేదు. మనం ఏం కోరుకుంటామంటే, ఇవాళ ప్రజాప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఒక ప్రభుత్వం రాజ్యంలో ఉంది కాబట్టి వీటన్నిటి మీద ఎంక్వైరీ చేయండి, డెఫినెట్లీ నిజాలు నిర్ధారించండి. ఇప్పుడు మనం ప్రజలకు వాస్తవాలు చెప్పాలి చెప్పాలి.